పెద్దలు విచ్చేసిన ఆహ్వానితులు అందరికీ నమస్కారం. చాలా పాజిటివ్ మనిషిని అనుకుంటా నేను. ఫస్ట్ టైం లోపల నుంచి ఎక్కడో జెలస్ అనే నెగిటివ్ ఫీలింగ్ బయటికి తన్నుకొస్తుంది. నిజంగా ఒక రకమైన ఈర్ష్యగా ఉన్నది. బహుశా వ్యక్తిగా కాకపోవచ్చు, కానీ నాలో ఉన్న కళాకారుడికి ఆ ఈర్ష ఉండబట్టేమో కొంచెం బయటపడుతుంది అది. బట్ ఏవైనా నాకు ఇన్స్పిరేషన్, నాకు అంటే నాలుగు అడుగులు ముందుండి నేను నా సినీ జీవితం ప్రారంభం నుంచి కూడా వాచ్ చేస్తున్న నా చిరకాల మిత్రుడు, సూపర్ స్టార్, స్టైల్ కే స్టైల్ నేర్పే రజనీకాంత్. రజనీకాంత్ నాకు ఒక మాట ఇచ్చారు ఆయన. ఫస్ట్ తన శివాజీ అయిపోగానే శివ తన స్టైల్లో మాట్లాడదాం. చిరంజీవి, డెఫినెట్గా ఫిల్మ్ చాలా బాగుంది, మా శంకర్ చాలా బాగా చేస్తాడు, వండర్ఫుల్ టెక్నీషియన్ అమ్మా. అరే మనం జస్ట్ మన బ్రెయిన్ కూడా తీసుకెళ్ళక్కల, జస్ట్ మనం అలా వెళ్ళిపోయి అలా కూర్చోడే మొత్తం తను చేసుకుంటాడు, అంత సుఖంగా ఉంటుందమ్మా, చాలా 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 బాగుంది, నువ్వు ఒక సినిమా చేయాలి. రజని చేయాలి కానీ శంకర్ నాతో చేయడు, మీరంటే కనుక అటు తమిళ్లోను అటు అక్రాస్ ది మన మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, సింగపూర్, మలేషియా ఈ ఏరియాలోను, శ్రీలంకలోను, అఫ్కోర్స్ మా తెలుగులో కూడా బిగ్ మార్కెట్ ఉంది కాబట్టి మీతో వర్క్ అవుతుంది, నాతో వర్క్ అవుతుంది. లేదా శంకర్ పేరంటే చాలా చాలా ఇదిగా ఉంటుంది అది. డెఫినెట్ శంకర్ చిరంజీవి చాలా మా బ్రహ్మణం వెంటనే ఎక్కడో ఆశ వచ్చింది. అయితే చూడు రజని, ఏదైనా ఉంటే నువ్వు చూసుకున్నా కానీ అలా ఆశ లేపాడు. కట్ చేస్తే రోబోలో మళ్ళీ రజనీకాంత్ అనేసరికి ఆహా మనకు పోయింది ఛాన్స్, ఖచ్చితంగా పోయింది. కానీ సో ఎప్పటికైనా సరే అవకాశం రానక్కర్లేదు, బట్ తను ఎవరితో చేస్తే సరే నాతో చేసిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి ఎవరి మందికి అభినందనలు తెలియజేస్తూ. ఏమన్నా నేను నవ్వుతున్నాను కదా సంతోషంతో. అటు మోహన్ బాబు గారిని చూడండి ఎలా పెట్టారు, చాలా సీరియస్గా ఉండి ఆ ఆడియో క్లిప్పింగ్స్ ఆన్ చేసినా సరే అది నేను బయటపడకూడదు బాబు, మన మనల్ని మన లోపల దాచుకోవాలి. మోహన్ బాబు మన జలస్ ఫీలింగ్లు దాచుకుని పైకి నవ్వాలి, మనం ఆర్టిస్టులం కదా, ఇన్ని సంవత్సరాలు మనం చేసినందుకు గాను ఆ యాక్టింగ్ని మేకప్ లేకుండా కూడా ఇక్కడ కూడా ప్రదర్శించుకోవాలన్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.